హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలైట్ కుకింగ్ అండ్ ఆర్ట్స్. ఇవాళ నేను మీకోసం హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, అందులో ఒక కప్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి తీసుకోవాలి. ఇంకొక కప్, అదే కప్తో నేను సుజీ కూడా వేసుకుంటున్నాను. ఫుల్ బౌల్ సుజీ అంటే బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. ఇంకా అదే కప్తో కర్డ్ తీసుకుంటున్నాను, పెరుగు. ఈ మూడింటిని కలుపుకోవాలి. మనం మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ ఉండాలి, ఒకేసారి మొత్తం వాటర్ యాడ్ చేయకూడదు. కొంచెం కొంచెం సరిపోను చూసుకుంటూ వేసుకోవాలి వాటర్ని. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుతున్నాను. ఇంకొంచెం వాటర్ వేసి ఇంకొకసారి కలుపుకోవాలి. కొంచెం ఈ కన్సిస్టెన్సీ వరకు వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఫైనల్గా మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అంతవరకు వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం క్యారెట్, తురిమిన క్యారెట్ని వేసుకోవాలి. నేనైతే ఒక క్యారెట్ తీసుకొని తురుముకున్నాను. ఇంకొక టమాటా వేసుకుంటున్నాను, అది కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అండి, కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇవన్నిటినీ కలుపుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్ వేయలేదండి, మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ సోడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు, పుదీనాతో మొత్తం ఆకులన్నీ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. వీటి వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని కొంచెం వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ ఆయిల్ వేసుకొని ఇట్లా పాన్ మొత్తం ఆయిల్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇంతాక కలుపుకున్న మిశ్రమాన్ని ఊతప్పం వేసుకున్నట్టుగా వేసుకోవాలి. చిన్న చిన్న కొంచెం మందంగా వచ్చి ఉండాలి. మనకి ఇది తక్కువ ఆయిల్తో చాలా తొందరగా అయిపోతుందండి రెసిపీ, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము తిప్పుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కాలుతుంది, సైడ్స్కి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పొంగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలైట్ కుకింగ్ అండ్ ఆర్ట్స్.